సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి, మా మహేష్ బాబు గారి అభిమానులకి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను ఒక హామీ ఇచ్చా. ఆ హామీని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంత మంచి గొప్ప సినిమా ఇచ్చినందుకు కోటాల శివ గారికి, నాకు నా బ్యానర్లో సినిమా చేసినందుకు మహేష్ బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమా చూసిన తర్వాత నా రిలేషన్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, నా చెన్నైలో మా అత్తయ్య గారు అమ్మాయి ఒక అమ్మాయి సినిమా చూసి ఫోన్ చేసిందండి, బావా ఈ సినిమా చూశాను, ఇంత గొప్ప సినిమా తీసావని ఏడుస్తూ చెప్తుంటే నాకు నిజంగా నా కళ్ళ మీద నిధులు తిరిగాయండి. బావా అని ఏ సినిమాకి నాకు చెప్పలేదండి, ఈ సినిమా వరకు చూసి అంత ఇమోషనల్గా మాట్లాడుతుంటే ఆ అమ్మాయినే కాదు అందరూ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు, ఎన్ని ఫోన్లు ఎన్ని మెసేజ్లు, నేను ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నానండి, అసలు మాట్లాడలేకపోతున్నా, అన్ని మెసేజ్లు అన్ని ఫోన్ కాల్స్ ఈ సినిమాకి రావడం మెసేజ్లు అండి. ఫోన్ ఓపెన్ చేస్తే కంగ్రాట్స్, పూలు, బెలూన్స్, అసలు బాబా. కానీ నిజంగా సార్ నాకు చాలా గర్వంగా ఉందండి, నా బ్యానర్లో ఇంత మంచి సినిమా, ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఎంతోమంది మెచ్చుకుంటున్నారు. ఇంకా టికెట్లకు అప్లికేషను రెండోసారి కూడా అడుగుతున్నారు టికెట్లు, నా వల్ల కావట్లేదండి సార్. ఇంత గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు మీ ఇద్దరికి నేను చాలా రుణపడి ఉంటాను సార్. దేవి గారు మ్యూజిక్ సాంగ్స్ ఆల్రెడీ విన్నాం, సినిమా చూసి ఆర్ఆర్ అస్సలు చించేశారు సార్, మీరు ఆర్ఆర్ మామూలుగా చేయలేదు సార్ ఆర్ఆర్. కీరా అద్వానీ ఆవిడ చాలా బాగా చేసింది, ఆవిడ చాలా మంచి ఆవిడ, ఆవిడకి ఎక్కువ సినిమాలు వస్తాయి, ఆయన బిహేవియర్ చాలా మంచిది అమ్మాయిది. నేను నిజంగా చెప్తున్నానండి, ఆల్రెడీ రెండో సినిమా కూడా చేస్తుంది ఆవిడ మా బ్యానర్లో. రామజోగ శాస్త్రి గారికి, కెమెరామెన్స్కి, నా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మిగతా ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నానండి, మాకు ఇంతగా సహకరిస్తున్న మీడియా వాళ్ళకి అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. కమింగ్ ఫ్రైడే తిరుపతిలో సక్సెస్ఫుల్ ఈవెంట్ పెడుతున్నామండి. ఇది మహేష్ బాబు గారి కెరీర్లో ఆయన సినిమాలన్నిటికంటే బిగ్గెస్ట్ హిట్ అండి సినిమా, బ్లాక్ బస్టర్. అలాగే డైరెక్టర్ గారి సినిమాలన్నింటిలోకి కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ హిట్ అండి.